हेलो अंडी, ना पेरु श्रीलेख. वेलकम टू लेखा चंदु व्लॉग्स. फ्रेंड्स, ई रोज ओक मंची वीडियो तोटे मे मुंदुकु वच्चेसानंडी. अंड वीडियो चूसे मुंदु मीरु एला उन्नारु, नेनैते चाला चाला बागुन्नानंडी. मीरु एला उन्नारु अनेदी ना कामेंट बॉक्स लो कामेंट चेयंडी. अंड वीडियो वच्चेसी ईवनिंग डिन्नर प्रिपेर चेस्तुन्नानु, सो इंका वीडियो अन्नमाट. अंड वीडियो वच्चेसी वेनस्डे रोजु ईवनिंग तीसिन वीडियो अन्नमाट. सो ई वीडियो नेनु मेन गा जोन्ने रोट्टेलु प्लस सोरकाय कर्री, सोरकाय पच्चिमिर्ची कर्री పాలు పోసుకొని చేస్తాం కదా, సో ఎలా చేసుకోవాలి అనేది ఇంకా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. సొరకాయ కర్రీ ఎప్పుడు తినని వాళ్ళు కూడా మంచిగా తింటారనమాట. సో ఇంక ఇక్కడైతే మొత్తం పీల్ తీసేసి ఇంకా కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. సో చాలా రోజులైందండి నేను కూడా జొన్న రొట్టెలు ఇంట్లో చేసుకొని, ఇంకా రెగ్యులర్గా చపాతీలే ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో ఇంకా ఈరోజు మీతో పాటు చేద్దాము, చూపిద్దాం మీకు కూడా అనేసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నానండి. సో ఇంకా స్టవ్ మీద కడాయి అయితే పెట్టేశాను. ఇక్కడ చూసారు కదా, పచ్చిమిర్చి నేను సపరేట్గా మిక్సీ అయితే పట్టుకుంటానండి. కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఫస్ట్ మాత్రం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు యాడ్ చేసేస్తాను. దాంట్లో కొంచెం సాల్ట్ ప్లస్ పసుపు యాడ్ చేసేస్తాను. మంచిగా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నేను మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటాను. సో మంచిగా సిమ్లో లేకపోతే మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేసుకుంటానండి. సొరకాయలో వాటర్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీనే సరిపోతుందన్నమాట. కుక్ చేసే కొద్దీ దాంట్లో వాటర్ అయితే రిలీజ్ అవుతుంది, సో మంచిగా కుక్ అవుతుంది. అండ్ లాస్ట్లో దీంట్లో అయితే పాలు కూడా యాడ్ చేసుకుంటాను. 1 గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటే ఇంకా సరిపోతుందన్నమాట, చాలా చాలా బాగుంటుంది. అండ్ పక్కన స్టవ్ మీద అయితే జొన్న రొట్టెల కోసం హాట్ వాటర్ అయితే పెట్టానండి. హాట్ వాటర్తోనే చేయాలి, జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ 1 గ్లాస్ వేడి పాలు అయితే యాడ్ చేసుకున్నానమాట. సో ఇంకా ఇది మనం అంటే డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో స్టార్టింగ్ మనం ఆనియన్స్ వేసినప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, ఇంకంతేనండి. దాంట్లో టొమాటోస్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు జొన్న రొట్టెలకి. సో ఇక్కడైతే ఇంకా మమ్మీ పంపించిందనమాట జొన్న పిండి, పట్టించి పంపించింది నాకైతే. తమ్ముడు వచ్చాడు కదా మధ్యలో ఒకసారి, సో ఇంక అప్పుడు తమ్ముడు తీసుకొచ్చాడనమాట. సో ఇంక నేను అసలు ప్యాకెట్ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదండి, ఫ్రిడ్జ్లో తేగానే అలాగే పెట్టేశాను. బయట అయితే మళ్ళీ పురుగులు పడుతుందేమో అని చెప్పేసి ఇంకా కింద ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా ఇప్పుడే ఓపెన్ చేసి ఇంకా చూస్తున్నాను. 1.5 కప్ అయితే తీసుకున్నానండి నేను, చిన్న కప్ ఉంటుంది కదా మన దగ్గర బౌల్, సో దాంతో 1.5 కప్ తీసుకున్నాను. సో హాట్ వాటర్ 1 గ్లాస్ 1.5 గ్లాస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. దాంట్లో అంటే మనకి ఎంత సరిపడా క్వాంటిటీనో చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట, ఇంత క్వాంటిటీ అని అయితే చెప్పలేము. సో ఇంకా మన ఇష్టం అన్నమాట. సో ఇంకా మళ్ళీ ప్యాకెట్లో అయితే వేసేస్తున్నాను కవర్లో, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను అసలు బయట ఉంచాలంటే నాకు భయం వేస్తుందండి, ఎందుకంటే చీమలు సమ్మర్ కాబట్టి ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇంట్లోకి. అసలు ఏది పడితే దాంట్లో పిండి అయినా సరే దేంట్లోకైనా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆఖరికి వాటర్లో కూడా వచ్చేస్తున్నాయండి చీమలు. ఫిల్టర్ పైన అది ఉంది కదా ఫిల్టరు, సో వాటర్ ఫిల్టర్లో కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట చీమలు, అంత భయంకరంగా ఉన్నాయి ఇంట్లో మాత్రం. సో ఇంకా భయం వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో చాలా రోజుల తర్వాత జొన్న రొట్టెలు చేస్తున్నాను కాబట్టి నాకు చాలా భయం వేసింది అసలు వస్తాయో రావో అని చెప్పేసి. సో నేను ఫస్ట్ రైస్ కూడా పెట్టలేదు, ఒకవేళ జొన్న రొట్టెలు మంచిగా వస్తే ఇంకా మార్నింగ్ అన్నం కొంచెం ఉంది, సో అది సరిపోతుంది అన్నమాట. ఒకవేళ జొన్న రొట్టెలు రాకపోతే మాత్రం ఇంకా రైస్ పెట్టేద్దాంలే అని అయితే ఆప్షన్గా ఇంకా పెట్టలేదన్నమాట రైస్ అప్పటిదాకా. సో ఇంకా బాగానే వచ్చాయండి, నేను అసలు మంచిగా అవుతాయని అనుకోలేదు, ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఇంతకుముందు చేస్తున్నాను బట్ నాకు చాలా రోజులు అయ్యేసరికి ఇంకా రాదేమో అనుకున్నాను. ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నాను. మరి మెత్తగా ఒకేసారి కలపాల్సిన అవసరం లేదండి, నార్మల్గా 2-3 టీ గ్లాసెస్ నేను యాడ్ చేశాను కదా, సో ఆ వాటర్కి సరిపడా ఎలా కలుస్తుందో అలా కలుపుకుంటే చాలు.
మొత్తం కలుపుకొని ఒక చోట ముద్దలాగా చేసేసుకొని దాంట్లో నుండి కొంచెం కొంచెం పిండి తీసుకొని అయితే వాటర్ చల్లుకొని ఇంకా మెత్తగా కలుపుకుంటూ చేయాలన్నమాట జొన్న రొట్టెలు. మీకు జొన్న రొట్టెలు క్లియర్గా వీడియో కావాలి అంటే నేను కామెంట్ బాక్స్లో వీడియో లింక్ పెడతాను, మా మమ్మీతో చేపించి ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. సో చాలా ఈజీ ఉంటుందండి, మమ్మీ గ్లాస్ తోటి చేస్తుంది ప్లస్ చేతితోటి కూడా చేస్తుంది, టూ టైప్స్లో చేస్తుంది. సో చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో వీడియో లింక్ నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను, చూడండి మీరు. సో కలిపిన తర్వాత మిగిలిన హాట్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం చల్లటి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలన్నమాట. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇంకా వాటర్తో అయితే కలుపుకుంటూ ఇంకా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట జొన్న రొట్టెలు. సో చాలా చాలా మంచిదండి, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది జొన్న రొట్టెలు. అండ్ ఎవరైనా డైట్ కోసం ఫుడ్ సరిగా తినకపోతే మాత్రం ఇవి చేసుకోండి, చపాతీనే కాకుండా ఇలా జొన్న రొట్టెలు కూడా చేసుకుంటే చాలా చాలా మంచిదండి హెల్త్కి కూడా. సో ఇంకా లిటిల్ ఉన్నాడనమాట కింద, వాడు అస్సలు ఉండట్లేడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకో మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వెళ్ళారనమాట. సో ఇంకా ఆయన వచ్చేసరికి కొంచెం మిడిల్లో అయితే ఉండింది నా జొన్న రొట్టెలు. అప్పటిదాకా లిటిల్ అయితే నన్ను ఒక ఆట ఆడేసుకున్నాడండి, అస్సలు చెయ్యనివ్వలేడు వాడైతే. ఊకే వచ్చి నన్ను పట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా కిచెన్లోనే అన్ని స్పూన్స్, ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్నీ తీసి బయట వాడి ముందైతే వేశాను, అయినా కానీ వాడు అసలు ఆగట్లేడు అనమాట. కొద్దిసేపు ఆడుతున్నాడు, మళ్ళీ ఇంకా నా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ తినిపించాను వాడికి, మరి ఏమైందో తెలీదు. అప్పుడప్పుడు ఇలా చికాకు చికాక్గా అయితే చేస్తూ ఉంటాడండి వాడు. సో ఇంకా నా దగ్గరే కూర్చోబెట్టుకున్నాను అనమాట, స్పూన్స్ సెట్ చేస్తే ఇంకా దాంతో అయితే వాడు ఆడుకుంటున్నాడు. సో ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చి ఇంకా లిటిల్ని పట్టుకున్నాడు. సో మిగిలిన రొట్టెలు అయితే ఇంకా కొంచెం ఈజీగా అయితే చేసుకున్నాను అనమాట, కొంచెం హడావిడి లేకుండా. సో ఇలాంటివి ప్రిపేర్ చేయాలంటే ముందు నుండే కొంచెం ప్లాన్ వేసుకోవాలన్నమాట. నేను ఏంటంటే సడన్గా ఇంకా గుర్తొచ్చిందండి నాకు, పిండి ఉంది కదా ఫ్రిడ్జ్లో అని. సో ఇంకా చేసేద్దామని స్టార్ట్ చేశానన్నమాట. ప్లానింగ్ ఇంతకు ముందే ఉండుంటే నేను ఫస్ట్ అంటే తొందరగానే చేసి ఉండేదాన్ని. సో అంత హడావిడిగా నాకు అవ్వకపోయేది. నా రొట్టెలు అయ్యేసరికి 9:15 అలా అయిందండి టైము, కొంచెం తినేసరికి ఇంకా 9:30 అలా అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడైతే కలుపుతూ ఉన్నాను అనమాట పిండి. నేను యాక్చువల్లీ రైట్ హ్యాండ్తో కలుపుతున్నాను, ఇంకా కెమెరా నేను కెమెరాలో మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో కలిపినట్టయితే కనిపిస్తుందండి. అండ్ మెయిన్ థింగ్ అండి, నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా అయితే మీకు కనిపిస్తూ ఉంటుందండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే యూట్యూబ్లో అయితే మీకు నా వీడియో అయితే కనిపించేస్తుంది అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కనిపించదు. అండ్ వీడియోకి లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ చేస్తేనే కదా నా వీడియోస్ మంచిగా పబ్లిక్లోకి పోయేది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ కుకింగ్ వీడియోస్ ఇలాంటివి అయితే చేస్తాను. సో ఇంకా ఇక్కడైతే జొన్న రొట్టెలు చేస్తున్నానండి, లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్లే కనిపిస్తుంది కదా. సో ఇంకా ఒక చేతిలో ఫోన్ పట్టుకొని అయితే ఇంకా చేస్తున్నాను అనమాట, సరిగ్గా కనపడట్లేదు మీకు దగ్గర నుండి చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడ నేను ఒక కవర్ తీసుకున్నానండి, నార్మల్గా షాపింగ్ చేస్తున్నాం చేసినప్పుడు ఇస్తారు కదా కవర్స్, సో ఆ కవర్స్ అయితే ఇంకా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను మాంగళ్య కవర్ తీసుకున్నాను అనమాట, సో ఇంకా దాని మీద చేసుకుంటున్నాను. నేను పెద్ద పెద్దవి అయితే చేయట్లేనండి, చాలా చిన్న చిన్న కొంచెం పిండి క్వాంటిటీ తగ్గించుకొని చిన్న చిన్నవి చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వేసానండి నేను డైరెక్ట్గా, ఏంటంటే డైరెక్ట్గా వేసేసాను అనమాట జొన్న రొట్టెలు చేసి తవా మీద ఇంకా కవర్తో సహా వేసేసాను. నేను తీసేలోపే అదంతా మాడిపోయింది అనమాట. సో ఫస్ట్ సరిగా రాలేదు, ఇంకా నెక్స్ట్ నుండి ఒక ప్లేట్ సహాయంతో అయితే వేసాను. సో బాగా వచ్చింది, ఒక రెండు మూడు మంచిగా వచ్చిన తర్వాత ఇంకా జొన్న రొట్టెలు డైరెక్ట్గా దాని మీద పెట్టేసి ఇంకా తీసి అయితే తవా మీద వేసాను. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ చేసిన జొన్న రొట్టెని తీసుకొని నేను ప్రిపేర్ చేసిన రొట్టె మీద పెట్టి ఇలాగైతే ఇంకా ఈజీగా వేసుకున్నాను అనమాట.
యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ప్రాసెస్ మనం పిండి మీద చేస్తేనే చాలా బాగుంటాయండి. అంటే టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా చేసినా కానీ, బట్ ఆయిలీ ఫుడ్ అంత హెల్దీ కాదు కాబట్టి పిండితో చేస్తే చాలా మంచిది. బట్ అది కొంచెం రిస్కీ ప్రాసెస్ అన్నమాట. మనం చేయడానికి చేసేస్తాము, బట్ అది తీసి మళ్ళీ వెయ్యాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో స్వర్ణ బాగా చేస్తుందండి, తనతో నేను ఒకసారి చేయించి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా అయిపోయింది జొన్న రొట్టెలు చేయడం. ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ మిలన్ తీసుకొచ్చారు. సో ఇంకా తినేలోపు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే కూల్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, లిటిల్ ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ తీసి బయట అయితే వేస్తున్నారు. నేను ఆ బాక్స్ వరకు బయట పెట్టేశాను, వాడు ఆడతాడు మళ్ళీ సతాయిస్తాడని చెప్పేసి. సో ఇంకా వాడు చూడండి మొత్తం తీసి ఇంకా బయట అయితే వేస్తున్నాడు. ఈ మధ్య నిల్చోవడం కూడా స్టార్ట్ చేశాడండి, 2-3 అడుగులు అలా వేసి పడిపోతున్నాడు. సో బర్త్డే దాకా అయితే ఉరుకుతాడు అనుకుంటా నాకు తెలిసి. సో వీడియోని అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.